బెర్నూలి గాలిబుడగా. మనం ఇప్పుడు చేయబోయే ప్రయోగంతో బెర్నూలి సిద్ధాంతాన్ని నిరూపించవచ్చు. కావలసిన వస్తువులు: పేపర్ కప్పులు 2, కత్తి, స్ట్రాలు 2, కత్తెర, గాలితో నింపబడిన బుడగ. ముందుగా పేపర్ కప్పులకు క్రింది భాగంలో చిన్న రంధ్రాలు చేసి దానిలో స్ట్రాలు సరిగ్గా కదలకుండా ఉండేలాగా అమర్చాలి. ఇప్పుడు వాటిలో ఒక కప్పును తీసుకుని కత్తి సహాయంతో దాని ఉపరితలము మీద చీలుకులుగా చెయ్యాలి. ఇప్పుడు దాని క్రింది భాగంలో అమర్చిన స్ట్రా ద్వారా గాలి ఊదితే కొంత గాలి దానికి ఉన్న చీలికల ద్వారా మరికొంత గాలి కప్పు పైభాగం నుండి బయటకు వస్తుంది. రెండవ కప్పు తీసుకొని దానిపైన గాలితో నింపబడిన గాలి బుడుగును సగం వరకు పట్టే విధంగా ఉంచాలి. దానికి క్రింది భాగంలో అమర్చిన స్ట్రా ద్వారా గాలిని ఊది బుడగను కదల్చడానికి ప్రయత్నించండి. మనం ఎన్నిసార్లు ఎంత గట్టిగా గాలి ఊదినప్పటికీ గాలి బుడగను కప్పు పైభాగం నుండి పూర్తిగా కదల్చలేము. ఇప్పుడు చీలికలున్న రెండవ కప్పును తీసుకుని దానిపై గాలి బుడగను పైన చెప్పినట్లుగా అమర్చాలి. ఈసారి దాని క్రింది భాగాన గల స్ట్రా ద్వారా గాలిని ఊది గాలి బుడగను కప్పు పైభాగము నుండి కదల్చడానికి ప్రయత్నించాలి. ఈసారి ఖచ్చితంగా గాలి బుడగను కప్పు పైభాగము నుండి సులభంగా కదల్చగలుగుతాము. మొదటి ప్రయోగంలో గాలి బుడగను కదల్చలేకపోవడానికి కారణమేమిటంటే గాలిని స్ట్రా సహాయంతో ఊదినప్పుడు ఆ కప్పు చీలికలు లేకపోవడం వల్ల గాలి అత్యంత వేగంగా కప్పు పైభాగము నుండి బయటకు వస్తుంది. ఫలితం కప్పు లోపలి భాగంలో తక్కువ పీడనము గల ప్రదేశము ఏర్పడుట వల్ల ఆ ప్రదేశం గాలి బుడగను కదలనీక తన వైపు గట్టిగా లాగి పట్టుకుంటుంది. కానీ చీలికలున్న కప్పుతో ప్రయోగం చేసినప్పుడు కొంత గాలి చీలికల ద్వారా వాతావరణంలోనికి వస్తుంది, మరికొంత గాలి కప్పు పైభాగం నుండి బయటకు వచ్చినప్పుడు పైభాగంలో గల గాలి బుడగను అక్కడి నుండి కదులుస్తుంది.